హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శ్రీజన్ క్రేజ్. ఇది మీరు చూస్తుంది బియ్యం పిండి అండి. ఇది ఒకరోజు ఫుల్గా నానబెట్టిన బియ్యం ఉంటాయి కదా, కేజీనర్ బియ్యం. కేజీనర్ బియ్యం నానబెట్టి ఆరబెట్టుకున్నాక పౌడర్ చేయించుకున్నాము. సో ఇక్కడ తర్వాత మీరు చూస్తుంది ఇది వచ్చేసి పంచదార పాకం. ఈ పంచదార పాకం పక్కన ఉన్నది కదండి, అవి వచ్చేది కొబ్బరి ముక్కలు, నేతిలో వేయించిన కొబ్బరికాయ ముక్కలు. ఇది వచ్చి పంచదార పాకం. ఈ పంచదార పాకం వచ్చేసి ఒక కేజీ పంచదారకి 1/2 లీటర్ నీళ్ళు వేసి పాకం పట్టుకోవాలి. పాకం గట్టి పాకం రాయవాలండి. పాకం వచ్చిందో లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే అది ఉండకట్లేదు, సో అది మళ్ళీ వేసారు. మళ్ళీ కాసేపటికి మళ్ళీ పాకం వచ్చిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకున్నాం. ఉండి కడితే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి పాకం దించేసుకోవచ్చు. అయితే మనం ఇదంతా చలిమిడి ప్రాసెస్ అండి. చలిమిడి చేయడానికి 2 విధాలుగా చేస్తాం. కొన్ని మన దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి చలిమిడి చేస్తాం కదా, అది వచ్చేసి పచ్చి చలిమిడి. అంటే పచ్చి బియ్యం పిండిలో కొంచెం బెల్లం తురుము అది కలిపేసి సరివిడి వరపప్పు పెడతారు కదా, చలిమిడి వరపప్పు అది దేవుడికి అలా చేస్తారు. ఇది వచ్చేసి పాకం చలిమిడి. సో దీన్ని పంచదారతో కానీ బెల్లంతో కానీ చేసుకోవచ్చు. దాంట్లో కొంచెం నెయ్యి వేసి దించేస్తారు. ఇప్పుడు దించేసాక మనం బియ్యం పిండి ఉంది కదా, అది కొద్ది కొద్దిగా వేసుకుంటున్నారు. కొద్దిగా బియ్యం పిండి వేసాక తర్వాత దాంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుంటారు. వేసుకుని మళ్ళీ 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నారు. కొంచెం యాలకుల పొడి వేసాక మళ్ళీ కొద్దిగా మళ్ళీ అలా బియ్యం పిండి వేసుకుని బాగా ఉండలు లేకుండా అలాగా కలుపుకోవాలండి, బాగా ఉండలు లేకుండా. అలాగే మనం ఇందాక పంచదార పాకం అయిపోగానే అందులో కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుని అప్పుడు ఇదైతే చలిమిడి. చాలామందికి చేయడం రాదు, కొంతమంది మాత్రమే చేయగలరు, బాగా చేయగలరు. ఇదైతే కరెక్ట్ ప్రాసెస్ అండి. స్వీట్నెస్ అది ఓవర్గా ఉండకుండా అన్నీ కరెక్ట్గా ఉంటుంది. ఇదైతే నైట్ చేస్తారు కాబట్టి కొంచెం మీకు కనిపించడం అది ఇబ్బందిగా ఉండొచ్చు. చలిమిడి నిద్ర చేయాలంటారు, అలాగే చలిమిడి చేయడానికి కూడా కొన్ని రోజులు ఉంటాయి. మేమైతే ఆదివారం చేసాము ఈ చలిమిడి. అయితే ఇదైతే సారికి ఇవ్వడానికి అని చెప్పి చాలా శుభకార్యాలలో చలిమిడి పెడుతూ ఉంటారు. శ్రీమంతం ఫంక్షన్లో కానీ, మామూలుగా తర్వాత బిడ్డని ఎత్తుకుని వచ్చినప్పుడు గడపలు దాటే సమయంలో కానీ అలా ఈ సారి పుట్టింటి వాళ్ళు మిట్టినింటికి పంపిస్తూ ఉంటారు కదా, అలా ఇంకా చాలా కార్యక్రమాల్లో ఈ చలిమిడి ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఇది మన ఆంధ్రాలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ చలిమిడిని ఇంత బాగా కలుపుకున్నాక దీన్ని ఒక డబ్బాలోకి మార్చేసుకుని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి దీన్ని. ఇవి వచ్చేసి పాకం చలిమిడి, నేనైతే పంచదారతో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.